మన్నం నాగేశ్వరరావు. ఇప్పుడు ఈ పేరు దేశమంతా మార్మోగిపోతోంది. సిబిఐ ఇన్ఛార్జ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన నాగేశ్వరరావు ప్రస్థానంపై టెన్ టీవీ స్పెషల్ స్టోరీ. కృషి పట్టుదల ఉంటే పదవులు అవే వర్తిస్తాయనడానికి నిలువెత్తు నిదర్శనం మన్నెం నాగేశ్వరరావు. తెలంగాణ రాష్ట్రం భూపాలపల్లి జిల్లా బోరు నరసాపురంకు చెందిన నాగేశ్వరరావు వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు పిచ్చయ్య, శేషమ్మ. ఎంఎన్ఆర్ 7వ తరగతి వరకు మంగపేటలో చదువుకున్నారు. 8 నుంచి 10వ తరగతి వరకు తిమ్మంపేట జడిపిఎస్ఎస్లో చదివారు. బోరు నరసాపురం నుంచి 10వ తరగతి పాస్ అయిన మొదటి వ్యక్తి నాగేశ్వరరావు కావటం విశేషం. ఎంఎన్ఆర్ ఏవివి జూనియర్ కాలేజీలో ఇంటర్, తర్వాత ఉత్తీర్ణత అయిన తర్వాత వరంగల్లో చదువుకొని ఈ ఎస్పీగా సెలెక్ట్ కావడం, ఒరిస్సా క్యాడర్గా వచ్చాడు. తర్వాత నేనే గుంటూరులో చిన్న విష్ణునారాయణ గారు అమ్మాయిని మాట్లాడి పెళ్లి చేయడం జరిగింది. అలము కలము రెండు పెట్టిన రైతు కుటుంబం నుంచి పైకి వచ్చాడు. ఇది ఈ డైరెక్ట్ సిబిఐ డైరెక్టర్ కావడం మాకు చిల్లాకే గర్వకారణంగా ఉంది. నాగేశ్వరరావు గారు ఇది మన సిబిఐ డైరెక్టర్గా వచ్చిందని తెలిసి మేము చాలా సంతోషపడతాను. మేము చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలు అయితే మామూలు కష్టాలు కాదండి. మా మంగపేటలో 7వ తరగతి వరకే ఉండే మా సమీప గ్రామం చిన్నపేటలోకి అందరం కలిసి పోయి, మేము ఒకళ్ళు వచ్చినా రాకపోయినా అందరం ఆగి అందరం కలిసి ఉండి పోయి మంచిగా చదువుకునేవాళ్ళం. ఇలా మా నాగేశ్వరరావు గారు అయినందుకు చాలా చాలా పండుగ వాతావరణం. సికేఎం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. పిహెచ్డి చేస్తున్న సమయంలోనే 1986లో సివిల్స్ రాసి ఐపీఎస్ కు ఎంపికయ్యారు. ఒడిషా క్యాడర్ ఐపీఎస్ గా సెలెక్ట్ అయిన నాగేశ్వరరావు ఛత్తీస్గఢ్ లో ఎక్కువ కాలం పనిచేశారు. ఒడిషా డీజీపీగా సేవలందించారు. దక్షిణాది రాష్ట్రాల జేడీగా ఉన్న లక్ష్మీనారాయణ తప్పుకున్న తర్వాత ఆ స్థానంలో నాగేశ్వరరావు నియమితులయ్యారు. సిబిఐలో అడిషనల్ డైరెక్టర్గా పనిచేస్తున్న నాగేశ్వరరావును కేంద్రం డైరెక్టర్గా నియమించింది. మన్నెం నాగేశ్వరరావు సిబిఐ డైరెక్టర్గా నియామకం కావడంతో ఆయన స్వగ్రామం భూపాలపల్లి జిల్లా మంగపేట మండలం బోరు నరసాపురంలో పండగ వాతావరణం నెలకొంది. గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకొని వరంగల్లో తన ఫ్రెండ్ రూముల్లో కిరాయికి ఉండుకుంటూ 1986 ఐపీఎస్ బ్యాచ్ సెలెక్ట్ అయ్యి ఒరిషా క్యాడర్కు సంబంధించి రూర్కెల డిస్టిక్ రైల్వే ఎస్పీగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఈరోజు అత్యున్నత పదవి అయిన సిబిఐ డైరెక్టర్లో తన ప్రమోషన్ పదవిలో కొనసాగడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. అనూహ్య రీతిలో సిబిఐ ఇన్ఛార్జ్ డైరెక్టర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన నాగేశ్వరరావుకు తెలుగు రాష్ట్రాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సిబిఐలో నెలకొన్న సంక్షోభానికి తెర దించుతారన్న విశ్వాసం నాగేశ్వరరావు స్వగ్రామంలో వ్యక్తమవుతోంది.